ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు డబ్బులు రిక్వైర్మెంట్ ఉందా? అయితే ఈ వీడియో స్పెషల్గా మీకోసమే. గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఇప్పుడు ఒక లోన్ ప్రొవైడర్ బ్యాంక్ వచ్చిందండి. తక్కువ వడ్డీతో 5 lakh rupees వరకు లోన్ ని తీసుకోవచ్చు. అది కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకే మనీని క్రియేట్ చేస్తారండి. మినిమం డాక్యుమెంట్స్ ఆధార్ అండ్ పాన్ కార్డు ఉంటే చాలు, అండ్ మీకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎటువంటి బ్రాంచ్ని విజిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, అంతా ఆన్లైన్ ప్రాసెస్. ఈ విధంగా ఎంత అమౌంట్ ఇస్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు చాలా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్లో ట్రై చేస్తుంటారు, యాప్స్లో కూడా ట్రై చేస్తుంటారు, కానీ మీకు డబ్బులు ఇబ్బందిగా ఉంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇంట్లో నుండి ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయి, అది కూడా మీ మొబైల్తోనే 5 lakh నుండి 40 lakh rupees వరకు లోన్ పొందొచ్చు. ఈ విధంగా ఈరోజు ఒక బ్యాంక్ అయితే వచ్చింది. ఇది పెద్ద ప్రైవేట్ బ్యాంకు అండ్ చాలా ట్రస్టెడ్. మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి, కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డు ఉంటే చాలు ఇన్స్టెంట్గా మనకి లోన్ ఇస్తున్నారు. ఈ బ్యాంక్ పేరు ఏంటంటే HDFC బ్యాంక్ అండి. ఖచ్చితంగా వీడిన లైక్ ఏంటి ఈ పేరు మీద. ఇక్కడ చూడండి, HDFC బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం మనము. ఇక్కడ పర్సనల్ లోన్, ఈజీ ఎంఐ, కన్స్యూమర్ లోన్స్, కార్ లోన్స్, లోన్స్ ఆన్ క్రెడిట్ కార్డ్, టూ వీలర్ లోన్స్, బిజినెస్ లోన్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉన్నాయండి. మనకు నచ్చిన లోన్ మనం అయితే అప్లై చేయొచ్చు. నేను మీకైతే ఎటువంటి అబద్ధాలు చెప్పట్లేదు, విత్ ఇన్ సెకండ్ స్టాప్ లో ఎందుకు వస్తుందో నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, బ్యాంకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈఎంఐ అనేది ఒక 1 lakh rupees కానీ తీసుకుంటే 2000 rupees కడితే సరిపోతుందండి, అండ్ 40 lakh rupees వరకు తీసుకోవచ్చు. గెట్ ఫండ్స్ ఇన్ 10 seconds అన్నారు. కేవలం 10 seconds లోపల మనకి మనీ అయితే వస్తుంది, బేసిక్ మినిమం డాక్యుమెంటేషన్స్తో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడైతే మనం పర్సనల్ లోన్ పేజ్లో అయితే ఉన్నాము. చాలా సింపుల్గా ఆన్లైన్లోకి ఒక ఫామ్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చండి. ఈ విధంగా పర్సనల్ లోన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మినిమం 50,000 rupees నుండి 40 lakh rupees వరకు మీరైతే తీసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇప్పుడైతే నేను ఒక అమౌంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకైతే కనిపిస్తుందండి, నేనైతే 50,000 అయితే ఇచ్చేసాను. మీరు కానీ ఇది ఒక 5 years అంటే 1 year నుండి 5 years వరకు మీకు నచ్చినంత టైంని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మినిమం మనకి ఈ విధంగా 10.5% మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా మీకు ఎంత లోన్ కావాలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మంత్లీ ఈఎంఐ అనేది నాకు 1000 rupees అయితే పడుతుంది. ఈ విధంగా మీకు ఎంత పడుతుందో మీరు ఫస్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి, అండ్ మీరు ఎంత లోన్ అమౌంట్ మీకు అవసరం ఉందో కింద కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా కొంచెం కింద కానీ స్క్రాల్ చేస్తామనుకోండి, ఇక్కడ ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మన ఎలిజిబిలిటీ మనం చెక్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్తానండి, చాలా సింపుల్. మీ ఏజ్ అనేది 21 years నుండి 6 years మధ్యలో ఉంటే చాలు, మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే తెలియదో మీరు, అంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ, మీరైతే ఈ విధంగా వాళ్ళకైతే చూపించవచ్చు ఈ విధంగా ఎలా అప్లై చేయాలని చెప్పి కూడా. ఈ విధంగా జాబ్ చేస్తుంటే కానీ మీకు కానీ ఖచ్చితంగా మినిమం 25,000 rupees శాలరీ అయితే ఉండాలి. జాబ్ చేయకపోయినా, ఖాళీ కొన్నా, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎవరైనా ఉంటే మీరు మీకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి చాలా సింపుల్ మనకైతే లోన్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ చార్జెస్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు మన దగ్గర ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయండి, ఈ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. అంటే 10.5%తో మనకి స్టార్ట్ అయితే అవుతుంది, అండ్ కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకైతే ఇస్తారు. సో ఈ విధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ చూసినట్లయితే చాలా బేసిక్ డాక్యుమెంట్స్ అండి, ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ది ఐడెంటిటీ ప్రూఫ్ కావాలని అంటున్నారు. ఆధార్ కార్డు లేకపోయినా, అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదండి. ఈ వీటిలో ఏదో ఒకటి ఉండే చాలు, అండ్ సేమ్ అడ్రస్ ప్రూఫ్గా ఏదో ఒకటి ఉండే సరిపోతుంది. మీకు ఎలాగో బ్యాంకులో అకౌంట్ ఉంటుంది కాబట్టి మనకి లాస్ట్ 3 months దానికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అది మనం ఇక్కడ సబ్మిట్ చేసి సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, HDFCతో మీరు 100% లోన్ అయితే పొందొచ్చు. ఇక్కడ నుండి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీరు లోన్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది HDFC పర్సనల్ లోన్ తెలుగు అని చెప్పి. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనకి లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీరు ఒకసారి చదువుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తామనుకోండి డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తామనుకోండి మనం ఈ పేజ్కి అయితే వచ్చేస్తామండి. మొదటిగా
ఏంటంటే ఇక్కడ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ నేనైతే ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసి ఏంటంటే టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మనకేంటంటే ఒక కోడ్ అయితే వస్తుంది, అది మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ కోడ్ ఎంటర్ చేసిన దాని తర్వాత మనకు సంబంధించిన ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ అండ్ అదేవిధంగా మన నేమ్, మనం ఏ ప్లేస్ నుండి ఉన్నాము, మన పిన్ కోడ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే ఏంటంటే మనకి ఒక లిమిట్ అయితే వస్తుందండి, 1,50,000 2 lakhs ఎంతో కొంత లిమిట్. అది కానీ మీకు కావాలంటే లిమిట్ మొత్తం మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నాకు ఇప్పుడు ఒక 50,000 rupees మాత్రమే అవసరం ఉందంటే మీరు దాని వరకు సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేస్తారు. సో ఇంకొక చిన్న స్టెప్ కంప్లీట్ చేసి అయిపోతుంది. నేను ఇక్కడ దాకా ఆల్మోస్ట్ లాస్ట్ దాకా చూపించానండి. నేను ఇప్పటికే చాలా వాటికి అయితే అప్లై చేస్తున్నాను, అవి పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు కావాలంటే మీరు ఇంకో చిన్న స్టెప్ కంప్లీట్ చేయండి, 100% వస్తుంది. చాలా మంది ఇందు ద్వారా తీసుకున్నారు అండ్ చాలా మంచి రివ్యూ రేటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.